నీకు ఎంతో రావణుడు, నాకు అంతే మరణాంతాని వైరాని, కాబట్టి నువ్వు అంత్యేష్టి సంస్కారము చేయవలసినదే. సరే, ఆ రావణాసురుని యొక్క రాణులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధభూమికి వచ్చారు. ఆ శరీరం కాళ్ళు పట్టుకున్నారు, పాదాలు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, గుండెల మీద పడ్డారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. కానీ మహర్షి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ఒక్కొక్క పతాక సన్నివేశంలో ప్రవేశపెట్టినటువంటి ఒక్కొక్క స్త్రీ మాటల చేత ఆమె యొక్క శీల వైభవాన్ని ఆవిష్కరింపజేశారు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, రామాయణంలో కొన్ని మెరుపులు ఉన్నాయి. మీతో నేను మనవి చేసే అయోధ్యకాండలో సుమిత్రాదేవి మాట్లాడితే ఎలా ఉంటుంది, కిష్కింధకాండలో తార మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు చూశారు. తార ఒక మెరుపు, అలాగే యుద్ధకాండలో మండోదరి ఒక మెరుపు. శ్రీరామాయణంలో మండోదరి గురించినటువంటి ప్రస్తావన పెద్ద ఎక్కడ ఏమీ రాదు. అసలు ఎక్కడొచ్చిందంటే, ఒక్క ఉత్తరకాండలో చెప్పారు మహర్షి. రావణాసురుడికి మండోదరికి వివాహం ఎలా అయిందో చెప్పారు. ముగ్గురు అన్నదమ్ములకి, శూర్పణఖకి వివాహాలు జరిగినటువంటి ఘట్టాలు చెప్తూ, అందులో రావణాసురుడు మయుణ్ణి కలుసుకోవడం, మయుడు తన కూతురుతో తిరుగుతున్నప్పుడు ఈమె నా కూతురు మండోదరి అంటే ఆమెని ఈయన స్వీకరించడం. అప్పటి నుంచి ఆవిడ మహాపతివ్రతగా ఉంది అంతే. కానీ ఆమె పాతివ్రత్యమేమి మీరు చూడ్డానికి రామాయణంలో ఎక్కడ ఏం కనపడదు. ఒక్క చోట మాత్రం ఆవిడ తళుక్కని మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుంది అంటే, సుందరకాండలో తాసామేకాంత విన్యస్తే శయనాం శయనీ శుభే తదర్శ రూప సంపన్నాం అపరాసకపి ప్రియం అంటారు మహర్షి. అందరూ క్రీడించి క్రీడించి ఆయన ప్రియురాళ్ళు ఆయన చుట్టూ మదించినటువంటి ఎద్దుచేత క్రీడి భోగింపబడినటువంటి ఆవుల మందలో ఆబోతు పడుకున్నట్టు రావణుడు పడుకున్నా, ఆమె మాత్రం దాన్ని కూడా సహించి భర్తయందు అపారమైన ప్రేమ కలిగినదై మహాపతివ్రత అయి పక్కన ఉన్న హంసతూలికా తల్పం మీద పడుకుంటే ఆ తల్లిని చూసే సీతమ్మ అని హనుమంతటి వారు భ్రమపడ్డారు కూడా. అదొక్కటి తప్ప ఇంకొకటి కనపడదు. కానీ రావణ సంహారం అయిన తరువాత మండోదరి యుద్ధభూమిలో ప్రవేశించింది. ప్రవేశించినటువంటి మండోదరి మాట్లాడుతోంది రావణాసురుడి యొక్క శరీరాన్ని పట్టుకుని. ఆవిడ మాట్లాడేటప్పుడు ఎంతైనా మాట్లాడచ్చు, అంటే శ్రీరామాయణాంతర్గతంగా లేదు కానీ వాల్మీకి రామాయణంలో లేదు కానీ రామాయణాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఎక్కడైనా ఏమైనా అనుమానం ఉంటే, సాధారణంగా పెద్దలు చూసేటటువంటి గ్రంథాలు పద్మపురాణాన్ని ఎక్కువగా ఆధారంగా తీసుకుని చూస్తారు. ఇతర పురాణములను ఆధారంగా తీసుకుని చూస్తే ఒక విషయం కనపడుతుంది, వాల్మీకి రామాయణంలో మాత్రం లేదు. తార రామచంద్రమూర్తిని శపించింది అని ఒక వాక్కు ఉంది. ఏమని, ఇందువల్ల అంటే, నీవు నా భర్తని చంపావు కనుక నీవు సీతమ్మని పొందిన ఎక్కువ కాలము సీతమ్మ తల్లితో కలిసి ఉండకుందువుగాక అని మహాపతివ్రత అయిన తార శపించింది. ఆ కారణం చేతనే సీతావియోగం సంభవించింది అంటారు. వాల్మీకి రామాయణంలో అది లేదు. కానీ వాల్మీకి రామాయణం మనం పరమ ప్రమాణంగా స్వీకరించినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మరి ఎందుకు ప్రస్తావన చేశావు అని మీరు నన్ను అడగచ్చు. మహాపతివ్రతలై తారాదులు తమ వాక్కుల చేత కథని మలుపు తిప్పారు. అంతవరకు ఎందుకు, లక్ష్మణమూర్తి కోపాన్ని ఉపశమింపచేసింది తార కదా తన వాక్కుల చేత, విశ్వామిత్ర ప్రస్తావన తీసుకొచ్చి. కానీ అసలు నిజానికి రామచంద్రమూర్తి పట్ల పరమక్రుద్ధురాలు కావలసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో మండోదరి. ఎందుకో తెలుసా అండి, ఆమె యొక్క రాణి పదవి పోయింది. ఎందుచేత అంటే, విభీషణుడు రాజైపోయాడు, తన భర్త ఇంత కీర్తివంతుడు పోయాడు, అన్నిటినీ మించి ఇంద్రుణ్ణి గెలిచినటువంటి తన కొడుకు ఇంద్రజిత్ లక్ష్మణుడి చేతిలో పోయాడు. ఒకే స్త్రీకి భర్త, రాచరికము, వైభవము, కొడుకు, ముగ్గురు ఒకరి వల్లే నశించారు. ఆ స్త్రీ ఇప్పటి వరకు రామలక్ష్మణుల్ని చూడలేదు, ఆమె ఇప్పుడే చూస్తోంది. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, ఆవిడెన్నడూ పైకి రాలేదు భర్త పక్కన లేకుండా. ఆవిడిప్పుడు బయటికి వచ్చింది. బయటికి వస్తున్నప్పుడు రాముడు అక్కడే నిలబడున్నాడు, రాముడి పక్కన లక్ష్మణుడు నిలబడున్నాడు. సహజంగా ఆ స్థితిలో యుక్తాయుక్త విచక్షణ అన్నది ఉండడం చాలా కష్టం. ఉండకుండా కోపం ఎటువైపు కడుతుందంటే, నా భర్త మరణమునకు కారణమైన వాడు అని రాముడి వైపుకి వెళ్ళాలి. వెళ్ళి మండోదరి శాపవాక్కు విడిచిపెట్టగలదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ మహాపతివ్రత,
ఆవిడ ఒక స్థితిలో చెప్పింది, సీతమ్మ నా ముందు ఏ పాటి అని అడిగింది ఆవిడ. ఆవిడ అంతటి పతివ్రత కూడా. అటువంటి మండోదరి శపించలేదు రాముణ్ణి. ఇది ఆవిడ యొక్క వైభవాన్ని ద్విగుణీకృతం చేసింది రామాయణంలో. మండోదరి యొక్క శీలాన్ని ఎక్కడికి తీసుకొచ్చి ఉద్దీపింపజేశారంటే, మహర్షి రావణ వధ అయిన తరువాత ఆవిడ యుద్ధభూమిలో మాట్లాడిన మాటలు ఏమున్నాయో ఆ మాటలు మండోదరి యొక్క బుద్ధి వైశిష్ట్యానికి, ఆవిడ ఎంత ఎత్తు ఎదిగిపోయింది అన్నదానికి ఉదాహరణలు. ఈ ఘట్టం చదివిన వాళ్ళు మండోదరికి నమస్కరించకుండా ఉండలేరు, అంత గొప్పగా మాట్లాడింది ఆవిడ. ఆవిడంది, నను నామ మహాభాగ తవ వైశ్రవణానుజ క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం త్రస్యత్యపి పురందర. నీవు సాక్షాత్తుగా కుబేరుడి యొక్క సోదరుడివి, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడివి, నీవే ఆగ్రహిస్తే ఇంద్రుడంతటి వాడు గజగజా మునిగిపోతాడు. ఋషయశ్చ మహీదేవ గంధర్వాశ్చ యశస్విన నను నామ తవోద్వేగాత్ చరణాశ్చ దిశోగతాః. నీకే కానీ ఆగ్రహం వచ్చి నువ్వు ధనస్సు పట్టుకున్నావా, ఋషులు దేవతలు ఇతరమైనటువంటి గంధర్వులు కీర్తి వహించినటువంటి వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతారు, అంతటి పరాక్రమము కలిగిన వాడివి. అటువంటి వాడివి సత్వం మానుష మాత్రేణ రామేణ యుధి నిర్జిత. నవ యపత్రపసే రాజన్ కిమిదం రాక్షసర్షభ. అటువంటి వాడివి అంత గొప్పవాడివి చిట్ట చివరికి ఒక మనుష్యుడి చేతిలో చచ్చిపోయావు, నీకిది సిగ్గుగా లేదా అని అడిగినాడు. ఇక్కడ దాకా వచ్చాక మనం ఏం ఊహిస్తామంటే, సాధారణంగా మీరు ఈ శ్లోకం యొక్క రెండో పాదాన్ని మూసి తర్వాత ఏమంటుంది అన్నారనుకోండి, ఇంతటి వాడివి ఒక మనుష్యుడి చేతిలో పడిపోయావు అన్న తర్వాత ఏమంటుంది అంటే, ఈ దుర్మార్గుడు నిన్ను చంపేశాడు అంటుంది అనుకుంటాం. కానీ ఆవిడేమందో తెలుసా అండి, నవ్వు వ్యపత్రపసే రాజన్ నీకు సిగ్గుగా లేదా అని అడిగింది ఆవిడ. సిగ్గుగా లేదా అని ఎందుకు అడగాలి, అంతటి వాళ్ళని గెలిచిన వాడివి ఒక మనుష్యుడి చేతిలో ఎందుకు చావాల్సి వచ్చింది నువ్వు అని అడిగింది ఆవిడ. ఆవిడ ప్రశ్నని మీరు తిప్పి చదవాలి, అంత గొప్పవాడివిగా ఇంద్రుడు పారిపోతాడుగా, గంధర్వులు పారిపోతారుగా, ఋషులు పారిపోతారుగా, మరి ఒక మనిషి చేతిలో చచ్చిపోయే స్థితి నీకు ఎందుకు వచ్చింది, అటువంటి స్థితి ఎందుకు తెచ్చుకున్నావు, అలా తెచ్చుకున్నందుకు సిగ్గుపడద్దు నువ్వు అని అడిగింది. అంటే ఇప్పుడు ఆవిడ రాముణ్ణి ఏ నిందా చేయలేదు, ఆవిడ రావణుణ్ణే నింద చేసింది. నింద చేసింది అంటే ఆయన శీలాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించిందో కూడా చెప్తుంది ఒక చోట, అన్యాపదేశంగా చెప్తుంది ఆ మాట. ఎంత అందమైన మాట చెప్పిందంటే, ఒకనకొకప్పుడు జనస్థానంలో ఈరాముడి చేతిలోనే 14,000 మంది రాక్షసులు కరదూషణాదులు నిహతులైపోయారు, నీకు తెలియదా, నీకు తెలుసు ఆయన పరాక్రమవంతుడని. ఇతని సేవకుడు ఒక్క వానరుడు హనుమ లంకాపట్టణంలో ప్రవేశించి లంకనంతటినీ కాల్చి నీ యొక్క సైన్యంలో కొంత భాగాన్ని నశింపచేసి కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించి వెళ్ళిపోయాడు, తెలియదా నీకు ఇప్పుడు అప్పుడు ఆయన పరాక్రమం. 100 యోజనముల సముద్రము మీద సేతువుని నిర్మించి ఆయన నీ మీద దాడి చెయ్యడం కోసమని దాటి వచ్చాడు, అప్పుడైనా నీకు తెలియలేదా ఆయన పరాక్రమం. వ్యక్తం యేష మహాయోగి పరమాత్మ సనాతన అనాది మధ్య నిధలో మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్య శ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం వపురాస్తాయ విష్ణు సత్యపరాక్రమ సర్వైహి పరివృతో దేవైహి వానరత్వముపాగతైహి సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ సరాక్షత పరీవారం హతవాంస్త్యాం మహాద్యుతి. నీకు అర్థం కాలేదేమో నాకు అర్థమవుతోంది, వచ్చినటువంటి వాడు మనుష్యుడు కాడు, నువ్వు వరం అడగలేదు కాబట్టి మనుష్యుని యొక్క శరీరమును పొందాడు ఒక ఆయన. ఎవరు పొందాలి, నీవు ధర్మమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ధర్మమునకు హాని కలిగితే ఎవడు సహించడో వాడే స్థితికారుడు ఈ రూపంలో వచ్చాడు. విష్ణువు వచ్చాడు ఈ రూపంలో, మనుష్య రూపంలో వచ్చి నిలబడ్డాడు, నీకు కేవల మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ కేవల మనుష్యుడు కాడు. కేవల మనుష్యుడిగా కనపడుతున్న ఈ రాముడెవరో నాకు అర్థమైంది. వ్యక్తం దేశ మహాయోగి పరమాత్మ సనాతన, ఈయన
మహాయోగి పరమాత్మ సనాతనుడు ఆదిమధ్యాంతరహితుడు మహత్తులకు మించిన మహత్తైన వాడు అజ్ఞానమనేటటువంటి చీకటిని పోగొట్టగలిగినటువంటి వాడు శంఖచక్ర గదా పద్మములను పీతాంబరమును ధరించేటటువంటి వాడు మానుషంబపురాస్తాయ మనుష్యుని యొక్క దేహమును పొందాడు అంటే వేదవాక్కుని చెప్తోంది అజాయమానో బహుధా విజాయితే పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతూ ఉంటాడు ఈశ్వరుడు దేనికి పుడుతూ ఉంటాడు అంటే ధర్మమును రక్షించడానికి పుడుతూ ఉంటాడు నీ వలన ధర్మము నశిస్తుంటే ఆ ధర్మమును రక్షించడానికి నువ్వు అడగలేదు కాబట్టి మనుష్య శరీరము చేత మరణిస్తావు కనుక మనుష్య శరీరములోకి విష్ణువు ప్రవేశించి ఈ రూపంలో వచ్చి నించున్నారు సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానాం హితకామ్యయ ఈయన సర్వలోకములకు ఈశ్వరుడైనటువంటి వాడు లోకము యొక్క హితము కోరి వచ్చినటువంటి వాడు ఆయన ఈ రాక్షసులందరినీ సంహరించి లోకమునకు శాంతి కల్పించడం కోసమే ఇటువంటి ద్యుతి కాంతితో కూడినటువంటి స్వరూప